हाय अंडी अंदर की नमस्ते इदे 5.1 ऐम्प्लीफायर मन की चंद्रशेखर गारु गुंटूर नुंची आर्डर चेयडं जरिगिंदी। जनरल गा एंटंटे मनमु वाल्ल दग्गर उन्न स्पीकर सिस्टम नि बट्टी लेदा रूम नि बट्टी मन 5.1 ऐम्प्लीफायर अयिते डिजाइन चेस्तामु। काकपोते चंद्रशेखर गारु कूडा ओक टेक्नीशियन अवडं वल्ल आयन चेप्पिन डिजाइन तो आयन चेप्पिन फ्रंट प्यानल तो चेयडं जरिगिंदी। सो फाइनल्ली इदि एट्ला चेसाम अनेदि चूडंडी। जनरल इध अकर्लिक शीट फ्रंट पैनल चूड़ी अंत अफिशियल उठने प्यूर् ब्लैक जरिए अंड इधे सोर्स सेलेक्टर ऐक्चुअली सब फ्रीक्वेंसी कोसम यूज जरिए चूड़ अंत स्मूथ तिगत। अदे विधा युवल वेपदी मास्टर कंट्रोल अन्ट एंटे मन की मेन वॉल्यूम नेक्स्ट ईच अंड एव्री चैनल अंदर मार्च को अदे विधा पवर बटन चूड़ी पवर आफ अंड अदे विधा इपू आन सो इध पवर बटन अंड इधे मन की यूएसबी शॉकेट पेन ड्राइव अभी इंसर्ट कोसम चूड़ी इंका नेम्स अच्छे जनरल पैनल मैद अवेलब इव जरूरत एटे डाल्बी डिजिटल डाल्बी अने इला इव जरूर। फाइनली फ्रंट व्यू अच्छे इला उन्न इकड़ बॉटम बुश चूड़ा गोल्ड बॉटम बुश प्रीमियम का उठाई नेक्स्ट हेवी वेट क्यारी अदे विधा इंटरनल चूपा लपल ये विधा डिजाइन अलग बैक साइड चूपा चूँगी फ्रेंड्स चूस्ट कदा इधे इंटरनल उ ट्रांसफार्मर्स चूड़ा 20/0/24/0/24/5 ampere अंड इधे 30/0/30/5 ampere नेक्स्ट इधे कुमार आडियो 4 FET मोनो अन्ट इधे चूसक 30/0/30 पवर सप्लाई दाखी इधी 24/0/24 ट्रांसफार्मर पवर सप्लाई अन्ट रेडून अलागे चूसक ट्रांसफार्मर्स प्यूर् कापर वाड़ी जरिए अभी नेक्स्ट इकड़ी चूड़ी 5.1 मन की रिमोट किट जमटेक जमटेक चला बहुत फ्रेंड्स मैं वैरिंग अभी पर्फेक्ट रही एक्सलेंट उ जमटेक मैं अदे विधा चूड़ी इदे 5 ఛానల్ कोसम మాస్ఫెట్ यूज जरिए షాన్ कंपनी నుంచి ఛానల్ 100 W పక్కాగా వస్తుంది। ఆల్రెడీ చెప్పున్నాను కదా 4 MOSFET కుమార్ మోనో అన్నమాట మనకి की స్మూత్ బేస్ హెవీ గెయిన్ ఉంటుంది అండ్ ఇదొచ్చే స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డు ఇదేంటంటే మనకి की థర్మల్ సెన్సార్ తో ఉంటుంది విత్ థర్మల్ సెన్సార్ ఆటో కట్ ఆఫ్ అన్నమాట డిసి ప్రొటెక్షన్ ఇలా చాలా నంబర్ ఆఫ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి దీనికి। మీరు చూడొచ్చు ఇక్కడ హీట్ అవగానే ఇమిడియట్ గా అది ఆఫ్ కండిషన్ లోకి వెళ్తుంది వన్స్ హీట్ తగ్గిన తర్వాత మాత్రమే మళ్ళీ ఆన్ అవుతుంది డిసి ప్రొటెక్షన్ క్విక్ ఆఫ్ ఇట్లా చాలా ఉంటాయి। జనరల్ గా మీరు ఇక్కడ చూడొచ్చు ఇది వచ్చేసి డాక్ ఆప్టికల్ టు అనలాగ్ కన్వర్టర్ అన్నమాట యాక్చువల్లీ ఇది హెచ్డి ఆడియో రష్ అంటాం మనము దీని నుంచి 5.1 డైరెక్ట్ గా మన రిమోట్ కిట్ కి అయితే ఇవ్వడం జరిగింది ఇది కూడా ఎక్సలెంట్ గా వర్క్ చేస్తుంది। జనరల్ గా దీనికి ఏంటంటే మేము డిసి పవర్ రెగ్యులేటింగ్ సెక్షన్ అయితే వాడడం జరుగుతుంది ఫెయిల్యూర్ అయితే ఉండదు చాలా బాగుంటుంది మీకు ఇంకా అందులో తిరిగి చూడాల్సిన లేదు చూస్తున్నారు కదా ఇంటర్నల్ గా డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుంది మీకు ఆప్టికల్ నుంచి 5.1 కన్వర్షన్ లో కాని ఇంకొక విషయం ఏంటంటే మీకు జనరల్ గా 5.1 2.1 స్విచ్ అనేది రిమోట్ లోనే అవుతుందన్నమాట మీరు ఇక్కడ చూడొచ్చు మీకు చూపిస్తాను నేను మరి అదే విధంగా ఇది బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇట్లా ఉంటుంది ఏసీ కార్డ్ ఇది ఇది వచ్చేసి మనకి ఫ్యూజ్ సాకెట్ మనకి ఇది వచ్చేసి స్పీకర్ సాకెట్స్ అన్నమాట ఎఫ్ఆల్ ఎఫ్ఎల్ ఎస్ఎల్ ఎస్ఆర్ సెంటర్ సబ్‌వూఫర్ ఇది వచ్చేసి కూలింగ్ ఫ్యాన్ అన్నమాట ఎయిర్ ఇన్పుట్ ఉంటుందన్నమాట కూల్ ఎయిర్ లోపలికి వెళ్తుంది కూల్ చేయడానికి బోర్డ్స్ నైతే మరి అదే విధంగా మీరు ఇక్కడ చూడొచ్చు ఆప్టికల్స్ 5.1 ఇన్పుట్ స్టీరియో ఇన్పుట్ 5.1 ఇన్పుట్ ఏంటంటే మనకి డైరెక్ట్ గా ఆప్టికల్ ఉంది కాబట్టి ఇది క్లోజ్ చేసాము ఇక్కడ మనం చూసారు కదా ఆ డైరెక్షన్ నుంచి వచ్చిన 5.1 డైరెక్ట్ గా రిమోట్ కిట్ కి ఇవ్వడం వల్ల మనకి 5.1 ఇన్పుట్ ఉండదు టీవీ డివిడి డిటిహెచ్ స్టీరియో ఇన్పుట్ మాత్రమే ఉంటుందన్నమాట మనకి యూస్ చేయొచ్చు మరి అదే విధంగా మీరు ఇక్కడ చూడొచ్చు ఈ కింద గోల్డ్ బాటమ్ బుష్ల కానివండి నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా బాగుంటుంది నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఫ్రెండ్స్ మీరు డైరెక్ట్ గా ఆప్టికల్ చెప్పాను కదా ఇందాక ఆల్్రెడీ ఏంటంటే ఆడియో రిసెప్షన్ డైరెక్ట్ గా రిమోట్ లోనే మీరు ఆపరేట్ చేయొచ్చు అన్నమాట మరి ప్రత్యేకించి మీరు వెనక వైపు ఉన్న స్విచ్ బటన్ నొక్కి ఆప్టికల్ సెలెక్షన్ కోయాక్సియల్ సెలెక్షన్ అనేది చేయాల్సిన లేదు డైరెక్ట్ గా మీ రిమోట్ లో మార్చడం ద్వారానే ఇది మారుతుందన్నమాట సో ఈ ఫ్యూచర్ కూడా ఉంటుంది ఆయన కూడా చెప్పారు అన్నమాట నాకు ఈ విధంగా ఉంటే బాగుంటుందనేసి సో అదే విధంగా నేను ఎగ్జాక్ట్ గా ఫిక్స్ చేయడం అయితే జరిగింది మీరు ఇక్కడ చూడొచ్చు అక్కడ రిమోట్ తో ఆపరేట్ చేస్తుంటే ఇక్కడ మారుతా ఉంటుందన్నమాట మీకు ఈ ఫ్యూచర్ ఎలా అనిపిస్తుంది ఏంట అనేది నాకు కామెంట్ చేయండి దీనికోసం మనం ఇదేంటంటే మాన్యువల్ గా మీరు చూడొచ్చు ఇక్కడ నొక్కేటప్పుడు మాత్రమే అది అవుతుంది జనరల్ గా కానీ మన రిమోట్ లో కూడా మీకు ఆపరేట్ అవుతుంది మీకు ఆల్్రెడీ చూపించాను కదా నేను
సో ఈ విధంగా మనం యూజ్ చేయొచ్చు ఇందులో బెస్ట్ ఫ్యూచర్ ఇది కూడా ఆయనే సజెస్ట్ చేశారు సార్ ఇట్లా ఉంటే బాగుంటుంది అనేసి సో అందువల్ల చేశాను జనరల్గా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఈ వీడియో ఒక 2 మంత్స్ బ్యాక్ అనమాట కొంచెం ఖాళీ లేక ఇప్పుడు చేస్తున్నాను ఈ వీడియో అనేది కాకపోతే ఈ వీడియో అనేది 2 మంత్స్ బ్యాకే చేయాల్సింది నేను కానీ ఇప్పుడు టైం లేక చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఎనీవే మీకు ఎట్లా అనిపించింది ఏంటనే చెప్పండి మీకు యాంప్లిఫైయర్ గురించి ఏమైనా డౌట్స్ అడితే నాకు చాలామంది కాల్ చేసి అడుగుతున్నారు డౌట్స్ సో అట్లా వద్దండి మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి ఏ రిక్వైర్మెంట్ ఉన్నా సరే నేను వాట్సాప్లో మీకు రెస్పాండ్ అవుతాను అవసరమైతే నేనే మీకు కాల్ చేస్తాను మీకు ఫ్రంట్ వ్యూ చూపించాను బ్యాక్ వ్యూ చూపించాను ఇంటర్నల్గా కూడా చూపించాను సో మీకు ఎట్లా అనిపించింది యాంప్లిఫైర్ ఏంటనేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే మేము ప్రత్యేకించి ఓపెన్ చేసి మీకు చూపించేది ఎందుకు అంటే ఫ్రెండ్స్ జనరల్గా ఏంటంటే మాకు సేల్స్ అవ్వక లేకపోతే మీకు చూపిస్తేనే మీరు కొంటారు అనేది కాదు మీరు ఇచ్చే డబ్బులకి మేము న్యాయం చేస్తున్నామా లేదా మీరు ఇచ్చే ఆ క్వాలిటీ ఏదైతే మీరు అమౌంట్ పెడుతున్నారో ఆ అమౌంట్కి తగ్గ క్వాలిటీ మేము ఇస్తున్నామా లేదని మాత్రమే మేము మీకు చూపించడం కోసం ఓపెన్ చేసి చూపిస్తున్నాం అంతేకాని ఇంకొక విధంగా అనుకోకండి అది ప్రత్యేకించి మీరు నష్టపోకూడదు మీరు మా దగ్గర నుంచి తీసుకొని మాసిపోకూడదని మాత్రమే మీకు ఓపెన్ చేసి మరీ డీటెయిల్డ్గా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామంటే ఇది ఇట్లా ఉంటే బాగుంటుంది అని చూపించడం కోసమే మాత్రమే అన్నమాట సో అది మీరు చూసి మీరు ఎక్కడ కావాలంటే అక్కడ కొనండి మీకు ఎక్కడైనా ఎక్కడ మీరు అసెంబ్లింగ్ చేసుకున్నా సరే ఎవరు మీకు ఓపెన్ చేసి ఇట్లా చూపించినా సరే అది మీకోసమే తప్పించి కానీ మీరు కొనాలండి లేకపోతే మాకు సేల్స్ అవ్వకైతే చెప్పట్లేదు సరే ఫ్రెండ్స్ ఎనీవే ఏంటంటే మీకు యాంప్లిఫైయర్ వీడియో అనేది ఎట్లా అనిపించింది ఇంకా ఫ్యూచర్లో మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలి ఏంటనేది నాకు కామెంట్ చేయండి మన ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని యాంప్లిఫైయర్స్ లేటెస్ట్ మోడల్స్ అన్నీ కూడా నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ యాక్చువల్లీ చాలామంది నెంబర్ ఆఫ్ పర్సన్స్ చూస్తున్నారో వెళ్ళిపోతున్నారు తప్పించి సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది సో అది మీరు కొంచెము క్లియర్ చేయండి ఫ్రెండ్స్ యాక్చువల్లీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మన ఛానల్ అప్డేట్ వస్తుంది నెక్స్ట్ మాకు కూడా మా వీడియోస్ చూసినందుకు హ్యాపీ అనిపిస్తుంది అన్నమాట అదేవిధంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకోసం ఇంత వీడియో తీసి పెడుతున్నాను మీకు ఇట్లా ఉండాలి అనేసి చెప్తున్నాను సో ఫ్రెండ్స్ మీకోసం మేము చెప్పేటప్పుడు మన కోసం మీరు లైక్ చేయలేరా ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి.